ట్రోలింగ్ 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 ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. సెలబ్రిటీలను సీరియస్ గా భయపెడుతోంది. సాధారణ విమర్శలు చేస్తే పర్లేదు, హద్దులు దాటుతున్న తీరే ఆందోళన కలిగిస్తోంది. కుటుంబాలను కూడా బజారు కీడ్చేలా వ్యవహరిస్తున్న రాక్షసత్వమే బెంబేలెత్తిస్తోంది. అందుకే ఈ ట్రోలర్స్ టార్గెట్ అవుతున్న ప్రముఖులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. హద్దులు మీరుతున్న ట్రోలింగ్, మాన మర్యాదలు మంటగలిపేలా మీమ్స్, సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన ట్రోల్స్. మొన్న మంచు ఫ్యామిలీ, నిన్న అనసూయ, ఇప్పుడు నరేష్ పవిత్ర. ఆన్లైన్ పోరంబోకుల తాట తీసే పనిలో సైబర్ పోలీసులు. అంతా ఆన్లైన్, ఇప్పుడంతా ఆన్లైన్. మనుషుల్ని వేధించడం, మనశ్శాంతి లేకుండా చేయడం, బెదిరింపులకు దిగడం, అవును ఇప్పుడిదంతా ఆన్లైనే. సామాన్యుల్ని ఇలాంటి వేధింపులకు గురి చేస్తే ఏముంటుంది మాసా? అందుకే సెలబ్రిటీసే ఈ ఆన్లైన్ పోరంబోకుల టార్గెట్. కుళ్ళు జోకులతో మీమ్స్, మార్ఫింగ్లతో ఫొటోస్ ఆన్లైన్లో షేర్ చేస్తూ రాక్షసానందం పొందుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదో ఇల్లీగల్ దందా. వాళ్ళకిక ఇతరుల్ని టార్గెట్ చేయడమే పని. ప్రధానంగా తమకు ఇష్టం లేని వారిని బద్నాం చేయడమే డ్యూటీ. ఇలాంటి వికృత చేష్టలతో ఇబ్బంది పడుతున్న సెలబ్రిటీల లిస్ట్ చిన్నదేం కాదు. తాజాగా ఈ ట్రోలింగ్తో విసిగిపోయి నటుడు నరేష్, నటి పవిత్ర సైబర్ పోలీసుల్ని ఆశ్రయించడంతో మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో ట్రోల్స్ కి బాగా ఆహారమైన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా అంటే ఆ లిస్ట్ లో నరేష్ అండ్ పవిత్ర ముందు వరుసలో ఉంటారు. ఇటీవల సోషల్ మీడియాలో వీళ్ల మీద పడినన్ని మీమ్స్ మరే జంట మీద పడలేదంటే అతిశయోక్తి కాదు. వీళ్ళిద్దరూ కలిసి బతకాలనుకుంటున్నారా? విడిగా ఉంటూనే కలిసి సాగాలనుకుంటున్నారా? పెళ్లి చేసుకుంటారా చేసుకోరా? ఇవన్నీ తర్వాత. కానీ వీళ్ళిద్దరి క్లోజ్నెస్ చూసి మన ట్రోలర్స్ కు అస్సలు నిద్ర పట్టట్లేదేమో. అందుకే ఒకటే మీమ్స్ మిస్సైల్స్ మాదిరి వదులుతూనే ఉన్నారు. బాబోయ్, ఇది మా పర్సనల్ లైఫ్ అని ఎంత మొత్తుకున్నా వినిపించుకునేవాడే లేడు. ఈ మధ్య ట్రోలర్స్ హద్దుమీరిపోయారు. మార్ఫింగ్ ఫోటోల్ని పెట్టి మరీ అసభ్యంగా నరేష్, పవిత్రల్ని టార్గెట్ చేయడం మొదలెట్టారు. దానికి వీళ్ల ఓవర్ బిహేవియరే కారణం కావచ్చుగాక. కానీ దానివల్ల ఈ ట్రోలర్స్కేంటి ఇబ్బంది అన్నదే ప్రశ్న. అందుకే సోషల్ మీడియాలో తమ ఇద్దరి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అశ్లీల పదజాలంతో అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్న వారిపై సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు నరేష్, పవిత్ర. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఆ వెబ్సైట్లకు పోలీసులు నోటీసులు పంపినట్టు సమాచారం. పవిత్ర లోకేష్ గారు వచ్చి అంటే ఇప్పుడు వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తున్న ఛానల్స్ గురించి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఇమండి టాక్స్ అని చెప్పేసి ఇమండి యూట్యూబ్ ఛానల్ మీద ఇచ్చినారు. తర్వాత ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళ మీద ఎవరి మీద అయితే అసత్య ప్రచారం చేస్తున్నారు, ఈమెకి అవుట్రేజింగ్ హర్ మోడెస్టీ సమ్ కామెంట్స్ చేసినారని చెప్పేసి అందులో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. వీళ్ళిద్దరిదే కాదు, చాలా మంది వెండి ధర బుల్లి ధర సెలబ్రిటీలది ఇదే బాధ. టాలీవుడ్ లో హాట్ అండ్ ఫేమస్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ మీద ఆన్లైన్ వేదికగా జరుగుతున్న దాడి కూడా మామూలుది కాదు. ఇష్యూ ఏదైనా సరే ఆమెని ట్రోల్ చేస్తూ ఇబ్బందికరమైన పదజాలంతో మీమ్స్ క్రియేట్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు ట్రోలర్స్. ఆన్లైన్ వేదికగా జరుగుతున్న ఈ వేధింపులపై అనసూయ పెద్ద యుద్ధమే చేస్తోందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏకంగా ఆమె ఫ్యామిలీని కూడా ఈ రొంపులోకి లాక్కొచ్చారు ట్రోలర్స్. దీంతో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా తన మీద అసభ్యకరంగా పెడుతున్న పోస్ట్ బ్యాచ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆన్లైన్లో ఇలాంటి పనికిమాలిన పోస్టులు క్రియేట్ చేసి టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టి అసభ్యకరమైన థంబ్నైల్స్ పెట్టే పందిరి రామ వెంకట వీర్రాజుని అరెస్ట్ చేశారు. 354 AD, 559 ఐపీసీ సెక్షన్ 67A, ఐటీ యాక్ట్ 2018 కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. టాలీవుడ్లో ట్రోలింగ్స్తో ఎక్కువగా ఇబ్బంది పడే ఫ్యామిలీ ఏదైనా ఉందా అంటే అది మంచువారిదే. మోహన్ బాబుతో పాటు ఆయన కుమారుడు మంచు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మిలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మీమ్స్ ని అంత ఈజీగా లెక్క కట్టడం సాధ్యం కాదేమో. మా అధ్యక్ష ఎన్నికలు మొదలు మంచు కుటుంబంపై ట్రోలింగ్ దాడి భీకరంగా జరుగుతూనే ఉంది. మా ఎలక్షన్స్ టైంలో మంచు విష్ణుని టార్గెట్ చేస్తూ జరిగిన ట్రోలింగ్ ట్రెండింగ్లో నిలిచింది. ఆ తర్వాత మోహన్ బాబు సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా ఆన్లైన్లో హల్చల్ చేసిన మీమ్స్ ఏ రేంజ్ లో మంచు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాయంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం కూడా అంత బాధ పెట్టుండదేమో వాళ్ళని.
తన కుటుంబంపై జరుగుతున్న ట్రోలింగ్ పై మంచు విష్ణు సైతం తీవ్ర స్థాయిలో స్పందించాడు. కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీని వెనుక ఒక ప్రముఖ హీరో ఉన్నారంటూ పెద్ద బాంబే పిలిచాడు విష్ణు. తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేసిన 18 మంది యూట్యూబ్ ఛానల్స్ మీద కేసు వేసి వారి ఛానల్స్ ని బ్యాన్ చేయిస్తానని హెచ్చరించాడు. ఆ తర్వాతైనా మంచు కుటుంబంపై ట్రోలింగ్ ఆగిందా అంటే అబ్బే అదేం లేదు, తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోతూనే ఉన్నారు ట్రోలర్స్. తాజాగా విష్ణు నటించిన జిన్నా మూవీకి కూడా ట్రోల్స్ బెర్ద తప్పలేదు. తన తండ్రి మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ ని తానే బ్రేక్ చేశాడంటూ మరోసారి సినిమా కలెక్షన్స్ మీద విపరీతంగా ట్రోల్ చేశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇప్పట్లో మంచు కుటుంబంపై ట్రోలర్స్ చేస్తున్న ఈ దండయాత్ర ఆగుతుందని మాత్రం అనిపించడం లేదు. హీరోయిన్ సమంత, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఈ ట్రోలర్స్ బాధితులే. అప్పట్లో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆపాలంటూ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు షర్మిల. ఆ కేసులో పలువురిని కటకటాల్లోకి నెట్టారు కాకిలు. అయితే ఫేక్ ఐడీలతో ట్రోల్స్ చేసే ఈ ఆగడాలపై గతంలో చట్టపరమైన పోరాటం చేయడం అంత సులభమయ్యేది కాదు. బట్ ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీతో అలాంటి వారిని పట్టుకోవడం పోలీసులకు సులభమవుతోంది. ఇండియన్ పీనల్ కోడ్ 1860లో ట్రోలింగ్ వేధింపులకు స్పష్టమైన నిర్వచనం లేకపోయినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం ఈ సైబర్ నేరాలు ట్రోల్స్పై పోరాడే అవకాశం ఉంది. ఇలాంటి పనులు చేసి నిందితులు కటకటాల పాలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు బాధితులు ఎలాంటి భయం లేకుండా ఆధారాలతో సహా బయటకొస్తూ ఉండడంతో సైబర్ పోలీసులు సైతం ఇలాంటి ట్రోల్స్పై దృష్టి పెట్టారు. ఇప్పుడు బాధితులు ఎలాంటి భయం లేకుండా ఆధారాలతో సహా బయటకొస్తూ ఉండడంతో సైబర్ పోలీసులు సైతం ఇలాంటి ట్రోల్స్పై దృష్టి పెట్టారు. తాట తీసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు.